సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనేత బ్రాండ్ వీడియో సో కొంచెం కొత్తగా ఉండాలని ఈ రకంగా హ్యాండ్ హోల్డ్ కెమెరా అయితే పెట్టాను రోజు ఈ యొక్క వీడియో విషయానికి వస్తే ఒక ఇంట్రెస్టింగ్ మొబైల్ గురించి అయితే చెప్తున్నాను ఆ యొక్క మొబైల్ గురించి మ్యాక్సిమం అసలు ఆ యొక్క మొబైల్ ఉందని కూడా తెలియదు రోజు ఎప్పుడైతే చూసినట్టయితే ప్రతి ఒక్కరు కర్వ్ డిస్ప్లే అయినా అంటే ఐ మీన్ కర్వుడ్ డిస్ప్లే పైన ఎక్కువ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే మనకు రీసెంట్గానే రియల్మీ టెన్ ప్రో ప్లస్ అయితే లాంచ్ చేశారు కదా ట్వంటీ ఫోర్ రూపీస్కి మీకు కర్వ్ డిస్ప్లే విత్ ఆసమ్ తో అయితే లాంచ్ చేయడం జరిగింది హవేవర్ దానికి ఆప్టికల్ మిస్టబిషన్ సపోర్ట్ అయితే లేదు దాని గురించి కాసేపు మీరు పక్కన పెట్టినట్టయితే చాలా మంది ఇరవై ఐదు వేలకి కేవలం వన్ అండ్ ఓన్లీ రియల్మీ టెన్ ప్రో ప్లస్ మాత్రమే ఉంది కదా బాగా దానికి పోటాపోటీగా ఒక్క మొబైల్ కూడా లేదు అని చాలా మందికి డౌట్స్ అయితే ఉంది అక్కడ పోటాపోటీగా ఇరవై ఐదు వేలకి చాలా అయితే ఉన్నాయి కాకపోతే కర్వుడ్ డిస్ప్లేతో అయితే అసలు లేవు అనమాట కాకపోతే ఇరవై ఐదు వేలకు కూడా ఇంకొక కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంది మాక్సిమం సేమ్ రేంజ్ లో మొబైల్ గురించి ఈ రోజు ఎక్కడ అయితే చెప్పబోతున్నాను అలాగే ఫస్ట్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే ఆ యొక్క మొబైల్ మనకు సారీ అమెజాన్ లో ఏదైతే లాంచ్ అయిందో టెక్నో నుంచి టెక్నో ఫ్యాంటమ్ ఎక్స్ అనమాట బాగా గుర్తుపెట్టుకోండి టెక్నో ఫ్యాంటమ్ ఎక్స్ టూ కాదు ఎక్స్ టూ ప్రో కాదు టెక్నో ఫ్యాంటమ్ ఎక్స్ ఇది లాంచ్ అయ్యి మనకు ఆల్రెడీ వన్ ఇయర్ అబోవ్ అయితే అవుతుంది కాకపోతే ఇప్పుడున్న సెగ్మెంట్ లో దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది సో చూడు చూ చూడండి సో సంవత్సరం తర్వాత ఏవైతే మొబైల్స్ మనకు బిఫోర్ వన్ ఇయర్ కింద లాంచ్ చేస్తారో దాని గురించి ఇప్పుడైతే మాట్లాడుకుంటామో అది మనకు ఇప్పుడున్న మొబైల్ కి కాంపిటీషన్ అయితే ఇస్తుంది సో గుర్తుంచుకోండి దానికి గ్రేట్నెస్ ఏ రకంగా ఉంటుంది ఎనీహౌ ఈ యొక్క టెక్నో ఫ్యాంటమ్ ఎక్స్ అయితే ఉందో ఇది కూడా మీకు ఫైవ్ జీ మొబైల్ ఇది కూడా మీకు కరువు డిస్ప్లే అయితే వస్తుంది సో సారీ మిస్టేక్ చెప్పాను టెక్నో ఫ్యాంటమ్ ఎక్స్ అయితే ఉందో ఇది మీకు ఫోర్ జి మొబైల్ ఫైవ్ జీ మొబైల్ అయితే కాదు ఇదొక్క నెగిటివ్ ఇష్యూ తప్ప ఇంకా ఓవరాల్ గా మొబైల్ లో ఇంకా అన్ని హైలైట్స్ అనే చెప్పాలి ముందుగా దీని యొక్క ప్రైస్ విషయానికి వస్తే దీనికి మీకు బేస్ మోడల్ గా ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్ల్ స్టోరేజ్ తో ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రిపుల్ నైన్ రూపీస్ అయితే ఉంది ఆఫర్స్ అవన్నీ ఫోన్ ఇరవై ఐదు వేలకి యొక్క మొబైల్ వస్తుంది సో మాక్సిమం ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ అనే చెప్పాలి దీంట్లో మీకు రెండు కలర్స్ అయితే ఉంటాయి రెండు వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్ కలర్స్ కానీ కనిపిస్తాయి కాకపోతే కంప్లీట్ బ్లూ కలర్ వచ్చేసి నాకు బాగా అయితే అనిపించింది మరి ఈ యొక్క మొబైల్లో ప్రత్యేకత ఏముంది ఇది ముఖ్యంగా ఇరవై ఐదు వేలలో మరొక కరువు డిస్ప్లే ఆప్షన్ ఏమన్నా ఉందా ఏదన్నా ఫోన్ ఉందా అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్లో టెక్నో ఫ్యాంట ఎక్స్ ఫైవ్ జీ అయితే ఉంది సారీ ఫోర్ జీ అయితే ఉంది సో యొక్క మొబైల్ అయితే బ్రహ్మాండం ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఎందుకంటే దీంట్లో మనకు మిడేటెక్ హీలో జీ నైన్టీ ఫైవ్ ఫైవ్ జీ ఫోర్ జీ ప్రాసర్ అయితే ఇచ్చేశారు టువెల్ అనిమెంటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రౌసర్ అవసరేట్ లెవెన్తో ఉంటుంది అలాగే హైవోస్ సెవెన్ పాయింట్ సిక్స్ మాలి జీ సెవెంటీ సిక్స్ జీపీ అయితే ఇచ్చారు సో హైవోస్ సెవెన్ పాయింట్ సిక్స్ ఇక్కడ ఓఎస్ కావచ్చు ఇన్ఫ్లిక్స్ లో ఇచ్చే ఓఎస్ కావచ్చు దీనిపైన వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తే డెఫినెట్లీ రాబోయే కాలంలో టెక్నో ఇన్ఫ్లిక్స్ అయితే మనకు ఖచ్చితంగా ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేస్తాయనే చెప్పాలి ముఖ్యంగా ఒక మిడ్ రేంజ్ గేమ్స్ కనెక్ట్ అయితే డెఫినెట్లీ ఒక మొబైల్ అయితే ఫైన్ టచ్ ఉంటుంది ఆల్మోస్ట్ డైమెన్సిటీ ఏదైతే నైన్ హండ్రెడ్ నైన్ ట్వంటీ ఉందో దానికి సమానమైన ప్రాసర్ ఈ యొక్క మొబైల్ మనకు ఫోర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఇది ఒక విషయం అయితే బాగా గుర్తుంచుకోండి అండ్ ఇది కూడా మీకు కంప్లీట్ గా కర్వుడ్ డిస్ప్లే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ రోజున ఫుల్ హెచ్ సూపర్ ఎమోల్డ్ డిస్ప్లే వన్ సారీ నైన్టీ హెయిర్స్ రిఫ్రెక్టర్ ఇండిస్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో మొబైల్ అయితే వస్తుంది సో డిస్ప్లే మాత్రం ఈ యొక్క మొబైల్ కి చాలా పెద్దగా ఉంటుంది డిస్ప్లే విషయంలో ముఖ్యంగా ప్రీమియం క్వాలిటీకి కనిపించాలనుకున్న డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ కూడా రియల్ మీ టెన్ ప్రో ప్లస్ అంత ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఒక విషయం అయితే బాగా గుర్తుంచుకోండి స్మూత్నెస్ కోసం దీంట్లో కూడా మీకు నైన్టీ హెయిర్స్ రిఫ్రెక్టర్ ఇచ్చారు అలాగే దీంట్లో వచ్చేసి ఇండిసై ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది అన్నమాట మాత్రం యొక్క మొబైల్ కె ఎక్ట్ యొక్క మొబైల్ అయితే డెఫినెట్లీ అయితే తీసుకోవచ్చు అండ్ వాట్ అబౌట్ కెమెరా దీంట్లో మీకు బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగా పిక్సల్ కెమెరా సెటప్ ఫ్రంట్ సైడ్ మీకు సిక్స్టీ ఫార్టీ ఎయిట్ మెగా పిక్సల్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు మీకు రియల్మీ టెన్ ప్రో ప్లస్లో ఫ్రెంట్స్ సిక్స్టీన్ మ్యాప్సల్ మాత్రమే పంచోల్ కెమెరా అయితే ఇచ్చారు దీంట్లో మాత్రం డివెల్ కెమెరా అయితే ఇచ్చారనమాట పంచోల్ అది కూడా మీకు పిల్ షేప్ ఏ రకంగా ఇప్పుడు ట్రెండింగ్ ఐఫోన్ ఫోర్టీన్ సిరీస్లో నడుస్తుందో దీంట్లో ముందే ఇచ్చారనమాట లెఫ్ట్ సైడ్ సో డిస్ప్లే సెల్ఫీ మాత్రం ఈ యొక్క మొబైల్లో ఎక్సలెంట్గా అయితే ఉంటుంది మీకు బ్యాక్ కెమెరా స్వచ్ఛన్ కోసే ఫార్టీ ఎయిట్ ఎంపీ ప్లస్ సారీ ఫిఫ్టీ ఎంపీ ప్లస్ థర్టీన్ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ థర్టీన్ ఎంపీ టెలిఫోట్ లెన్స్ కోసం టూ ఎక్స్ వరకు ఆప్టికల్ జూమ్ కేపబిలిటీ అయితే ఉంటుంది ఎయిట్ అల్ట్రా వైడ్ లెన్స్ కోసం ఫ్రెండ్స్ ఫార్టీ ఎయిట్ ప్లస్ ఎయిట్ టువెల్ మెగాపిక్సిల్ అయితే ఇచ్చారు బ్యాక్సే కెమెరాతో ఫోర్ కె టు థర్టీ సిక్స్ ఫ్రెండ్స్ సెకండ్ వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్ కెమెరాతో అప్ టు టెన్ ఎయిటీ వరకు మాత్రమే క్యాప్ అయితే పెట్టారు అగైన్ కెమెరా విషయంలో ఈ యొక్క మొబైల్ అయితే ఫెంటాస్ట్ గా ఉంటుంది ముఖ్యంగా సెల్ఫీ వ్యూర్స్కి రియల్మీ టెంప్రో పర్స్లో సెల్ఫీ అయితే చాలా దరిద్రంగా ఉంది అటువంటి లో ఈ యొక్క టెక్నో ఫ్యాంటమ్ ఎక్స్ మాత్రం సెల్ఫీ విషయంలో చాలా 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 హైలైట్గా అయితే ఉంటుంది ఆల్మోస్ట్ త్రీ ఎక్స్ బెటర్మెంట్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ దీని యొక్క బ్యాటరీ విషయం కోసం ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ మిలిఎం పర్ బ్యాటరీ ఫార్టీ సెవెన్ హండ్రెడ్ మిలిఎం పర్ బ్యాటరీ విత్ థర్టీ త్రీ అవర్స్ వాచింగ్ సపోర్ట్ చేస్తుంది టైప్ సీ ఛార్జింగ్ పోటు త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ కూడా ఉంటుంది అనమాట సో అగైన్ మనకు ఫోర్ సెవెన్ హండ్రెడ్ మీకు బ్యాటరీ లైఫ్ అయితే గా వస్తుంది ఇక మొబైల్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు అండ్ అలాగే మీకు థర్టీ త్రీ వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు అన్నమాట ఈజీగా మీకు ఫోర్ సెవెన్ హండ్రెడ్ కాబట్టి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఫోర్ కంట్రీ లోపల జీరో టూ వన్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫుల్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది ఇది ఒక విషయం టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది ఇంకోటి త్రీ పాయింట్ ఫైవ్ ఎం ఇచ్చారు ఇచ్చారు రియల్మీ టెంప్రో Plus త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాకైతే మిస్ చేశారు అది దానికి పెద్ద బొక్క కాకపోతే దీంట్లో త్రీ పాయింట్ ఫైవ్ ఎం ఇచ్చారు ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అనేది చెప్పాలి అండ్ ఫైనల్లీ దీంట్లో స్పీకర్ సిస్టమ్కి వస్తే దీంట్లో మనకు Realme లాగా స్పీకర్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు ఇదొక్కటి చిన్న నెగిటివ్ ఇష్యూ కిందకొస్తుంది వస్తుంది ఆ తర్వాత ఫైవ్ జీ అయితే అనమాట అండ్ మిగతా అన్ని విషయాల్లో టెక్నో ఫ్యాంటమ్ ఎక్స్ ఇంకా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది కాకపోతే ఫోర్ జీ మొబైల్ అన్న మాట కానీ ఒక మొబైల్ అయితే హైలైట్ గా అయితే ఉంటుంది డెఫినెట్ గా మీకు మరొక బెటర్ ఆప్షన్ కెమెరా పరంగా కావాలనిపిస్తే మీరు ఆబ్వియస్లీ ఈ యొక్క టెక్నో ఫ్యాంటమ్ ఎక్స్ ఈ యొక్క ఫోర్ జీ మొబైల్ అయితే తీసుకోవచ్చు కాకపోతే ఫోర్ జీ బాగా అయితే గుర్తుంచుకోండి నేను తీసిన తర్వాత మూడు సంవత్సరాలు ఖచ్చితంగా యూజ్ చేస్తాను అనుకున్నాను ఈ యొక్క మొబైల్ అయితే వెళ్ళొద్దండి లేదు సిక్స్ మంత్స్కి ఒకటి మార్చాను అనుకున్నాను డెఫినెట్లీ మొబైల్ అయితే తీసుకోండి అఫ్ కోర్స్ ఎవరైతే ఉండరు అలా కాకపోతే కొంచెం రిచ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళైతే తీసుకోవచ్చు చూరల్గా చూసుకుంటే ఏదైనా ఫ్రెండ్స్ ఇవాటి వీడియో నచ్చినట్టు అయితే డెఫినట్గా లైక్ అయితే చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మనకు ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నా